దేవర సెకండ్ ట్రైలర్ అయితే వచ్చేసింది సో సెకండ్ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందంటే అంటే పర్లేదు గుడ్ బాగానే ఉంది ఫస్ట్ ట్రైలర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ట్రైలర్ పర్లేదు అంటే పర్లేదు అంతే ఏం మాస్టర్ పీస్ అని చెప్పను ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ చూసాము ఇంకా సెకండ్ ట్రైలర్ చూసాము ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతా ఉంది సినిమా ఏంటో ఇంకా ట్రైలర్ గురించి అయితే మాట్లాడదాం ట్రైలర్ వచ్చేసి మ్యూజిక్ అనేది మార్చారు మ్యూజిక్ బాగుంది అండ్ నాకు కొన్ని షార్ట్స్ అయితే బాగా నచ్చాయి సో నాకైతే కొరటల యాంగిల్ కనిపిస్తుంది బట్ ఎక్కడో కొడుతుంది సినిమా చాలా ఫ్లాట్గా అండ్ కొంచెం కమర్షియల్ మూవీలాగా వెళ్తుంది అనిపిస్తుంది లేస్తే ఎక్కడ చూసినా భయం 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 అంటున్నారు ఇంకా స్టార్టింగ్లో కూడా మనకు నాకు ఒక పీడకల వచ్చింది జుగులా అన్నారు సో ఆ పీడకలని నేనే నిజం చేస్తాను అన్నారు సో అది కూడా అదొకటి అండ్ ఇంకోటి అంటే మనకు ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ అయితే వేశారు భయం పోవాలంటే దేవుడు కథ వినాలా అదే భయం గురించి తెలియాలంటే మనకు దేవర కథ వినాలా అంట కొరటాల శివ గారు మనకు స్టార్టింగ్ నుండి చెప్తున్నారు భయం 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 అని సో హారర్ మూవీ ఏం తీయడం లేదు కదా ఎందుకంటే ఆయన భయం భయం అంటున్నారు ట్రైలర్లో భయం ఉంది ఫస్ట్ ట్రైలర్లో భయం ఉంది ఇంకా ఇంటర్వ్యూలో కూడా మీరు భయం గురించి తెలుసుకుంటారు భయం గురించి తెలుసుకుంటారు అంటున్నారు సో ఫ్యాన్స్ అయితే ఇంకా మనం చూద్దాం ట్వంటీ సెవెంత్న చూసుకుందాం అంటున్నారు సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అవుతుంది అప్పుడు చూసుకుందాం సో నాకు కొంచెం నమ్మకం ఉంది కోటాల్ షో మీద ఎందుకంటే బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఇచ్చున్నారు సో ట్రైలర్ అనేది చాలా డీసెంట్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ ఓకే ఆ ఫస్ట్ ట్రైలర్ ఒక ఇంపాక్ట్ ఇచ్చింది ఇంకా సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ఫస్ట్ ట్రైలర్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ ట్రైలర్ ఓకే లేకపోతే ఫస్ట్ ట్రైలర్ ఇది రిలీజ్ చేస్తుంటే మాత్రం ఏంద్ర ఇంత చప్పగా ట్రైలర్ ట్రైలర్లో మనకు శ్రీకాంత్ గారు ఒక డైలాగ్ అయితే వేస్తారు ఆల్రెడీ మనకు దేవరా అనేవాడు ఇక్కడ సముద్రంలో ఉన్నాడు ఇంకా నువ్వు మళ్ళీ కొండ మీదకి దేవరాని తీసుకురాకు అంటాడు సో దాని మీనింగ్ ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి చెప్పండి నాకు తెలిసిన వరకు ఫస్ట్ ట్రైలర్ చూసినోడు ఎవడని చెప్పేస్తాడు అది ఏంటంటే మనోడు కొంచెం భయంగా అలా ఇలా ఉంటాడు నిజం చెప్పాలంటే అమాయకుడు ఏదో ఉన్నాడు దీంట్లో ఏమో కుమ్మవతి వేస్తున్నాడు దీంట్లో కుమ్మి అవతలేస్తున్నాడు మనకు ఫస్ట్ ట్రైలర్లో ఏమో అమాయకుడు లాగా అనిపించాడు ఇక్కడేమో బాగానే సానబెడుతున్నాడు పెడుతున్నాడు కత్తిని వచ్చేసి సో ఎవరు యంగ్ ఎన్టీఆర్ ఇంకా మనకు ఓల్డ్ ఎన్టీఆర్ వచ్చేసి భయాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు ఆ భయం ఎందుకు చూపిస్తున్నాడు అంటే మీరు మంచోళ్ళరా మీరు తప్పులు చేయకండి రా తప్పులు చేసి మీ తాటి తీసేస్తాను అంటున్నాడు ఏదో కామెడీ విధంగా చెప్పడానికైతే ట్రై చేశాను బట్ పాయింట్కి అయితే వచ్చేద్దాం మనకు శ్రీకాంత్ గారు ఆ డైలాగ్ ఎందుకు వేశారంటే మనకు ఫుల్గా అయితే నేను చెప్పేస్తాను అదే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ దేవరా సముద్రంలో అయితే ఉన్నాడు సో ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో మనకు తప్పుడు యాక్టివిటీ చేద్దామని సముద్రంలోకి దిగితే దేవరా వచ్చేసి ఈపు విమానం మూత మోగిపోద్ది స్క్రాచ్ ఇచ్చి పంపించేస్తాడు స్క్రాచ్ అంటే ఎక్స్ మార్క్ చేస్తాడు మనకు ట్రైలర్లో కూడా ఎక్స్ మార్క్ వేస్తున్నాడు అందరికీ ప్రశాంతంగా బోట్ ఎక్కిచ్చేసి మీరు ఇంటికి పోంటరా నేను వచ్చానంటే మీకు మళ్ళీ దూల తీరిపోద్ది అంటా ఉంటాడు సో అలా మనకు దేవరా అనేవాడు సముద్రంలో ఉన్నాడు ఎక్కడి నుంచి ఒక వస్తాడో ఎట్టొస్తాడో అది మనకు తెలియదు సినిమా చూసిన తర్వాత తెలుసుకుందాం సో ఇంకా మనకి మళ్ళీ కొండ మీద ఇంకో దేవరాజు పుట్టించకు అంటాడు సో ఎవరికి సేఫ్ అలీఖాన్ కి సేఫ్ అలీ ఖాన్ కి ఎందుకు డైలాగ్ వేసాడంటే మన దేవరా కొడుకున్నాడు కదా వాడు అమాయకుడు ఇక్కడ మనకు ఒక ఫైట్ సీన్ జరుగుతుంది కదా ఆ ఫైట్ సీన్స్ చూసిన తర్వాత ఆ ఏడు పెద్ద విషయం అనమాట సో ఈ కూడా మన గ్యాంగ్లో చేర్చుకొని సముద్రానికి వెళ్దాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి చేద్దాము ఈడు కొడుకు వాడ నాన్న కొట్టుకొని చచ్చిపోతారు మిగిలితే మనం మిగిలిపోతాం అని ఏదో ప్లాన్ ఉంటుంది అండ్ ఆ ఎక్స్ మార్క్ గురించి చెప్పాను కదా ఆ ఎక్స్ మార్క్ మనకు ఫస్ట్ ట్రైలర్లో కూడా ఉంది ఫస్ట్ ట్రైలర్లో ఎక్కడ ఉందో తెలుసు సో మన అందరిని చంపేసిన తర్వాత వాళ్ళని వచ్చేసి ఏలాంటి తీసుంటాడు ఎక్స్ లాగా ఇటు ఎక్స్ అటు ఎక్స్ సో ఎక్స్ మార్క్ అనేది ఉంటుంది సో నాకు తెలిసిన వరకు సముద్రంలో పోయిన వాళ్ళకి ఆ ఎక్స్ మార్క్ అంటే ఈ మీద కానీ లేకపోతే ఎక్కడో టాటూ వేసి పంపిస్తూ ఉంటాడు నేను కానీ వచ్చినట్లయితే మీకు దోల తీరిపోద్ది అన్నట్టు సో అలా ఒక భయం అనేది వాళ్ళలో ఇంపాక్ట్ చేసి ఉంటాడు అండ్ ఇంకో సింకి జంప్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ వన్ మినిట్ దగ్గర వచ్చేసి మనకు జాన్వి గారు అయితే ఒక డైలాగ్ అయితే వస్తున్నారు ఏ చిన్నప్పటి నుంచి చూస్తున్నానుగా ఇలాగే ఉన్నాడు అంటుంది సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఇలాగే ఉన్నాడు అంత గర్వంగా అంత హ్యాపీగా చెప్తుందంటే మనోడు ఎరగదీసే ఉన్నాడు ఆ నైట్ ఎరగదీసిన మార్నింగ్ వచ్చేసి మేము వచ్చేసి చాతులు కొట్టేసుకుంటా ఉంది ఆ మా ఓడు మనోడు ఈ నా ఓడు అని ఫస్ట్ ట్రైలర్లో ఏమో మన ఓడ అంత సీన్ లేదు వాడి నాన్నకు వచ్చిన పూలు కొంచెం కూడా రాలేదు పోషణ రాలేదు ఉప్పుకారం లేదో అనింది ఈ ట్రైలర్లో వచ్చేసి బాగా భజన చేస్తూ ఉంది భజన ఎందుకు చేస్తుందంటే మన హీరో ఆ నైట్ ఏదో చేసి ఉంటాడు బాగా పెద్ద విషయం చేసి ఉంటాడు అందుకోసం మన హీరోని వచ్చేసి పొద్దున్న వచ్చేసి భజన చేస్తూ ఉంది ఆ మనోడు పగోడు కాదు చిన్నప్పటి నుంచి వస్తున్నాను వాడి గురించి నాకు తెలుసు వాడు పెద్ద పుడింగి అది ఇదని చెప్తా ఉంది సో ఆ సీన్ ఇది అయి ఉంటుంది అండ్ మనకు నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు దేవర వాళ్ళ అమ్మ వచ్చి వచ్చేసి అమ్మో లేకపోతే ఎవరో నాకు తెలిసిన వరకు పక్కన మీరు అయితే చూసుకోండి పక్కన అయితే ఈ క్యారెక్టర్ ఉంది కదా సో తను వచ్చేసి అమ్మాయి ఉంటుంది తనే అక్కడ మంచం మీద ఉంది సో ముందు వచ్చే మంచి రోజులు కాదు మనలో పగోళ్ళు ఉండొచ్చు అంటుంది సో ఆ సీన్ అవ్వంగానే మనకు ఇక్కడ సేఫ్ ఖాన్ వచ్చేసి మనకు ఎంగ ఎన్టీఆర్తో ఏదో మామూలుగా ముచ్చటేస్తావు అన్నాడు నువ్వు రా మనం బోధం పోయేసి ఏటకు పోయేసి మొత్తం ఏలే అర్థం ఏదో అంటా ఉన్నాడు సో ప్లాన్ అర్థమైంది కదా ఇంకా కొడుకుని అడ్డం పెట్టుకొని నాన్నని జయించాలి అదైతే అర్థమైపోయింది సో దేవరా మనకు భయం ఎలా పెట్టిస్తాడో అనేది నేను సినిమాలో చూసేది తెలుసుకోవాలయా ఎందుకంటే ప్రతి దాంట్లో మీరు ఇప్పటివరకు చూడని భయాన్ని చూస్తారు ఆ మాదిరిలో భయం అనేది హళ్ళల్లో అయితే ఉంటుంది అంటుంది సో థియేటర్లో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఆ భయం ఎలా ఉంటుందో సో ఆ భయాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి నేను కూడా థియేటర్లో అండ్ ద నెక్స్ట్ షార్ట్ వచ్చేసి మనకు దేవరా అండ్ ఇంకో అబ్బాయి అయితే ఉన్నాడు సో ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు కొడుకే ఉంటాడు సేమ్ లొకేషన్లో మన యంగ్ ఎన్టీఆర్ అంటే కొడుకు సేమ్ అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు సేమ్ అదే పొజిషన్ ఆన్ ద నెక్స్ట్ షార్ట్ వచ్చేసి నాకు దేవర లుక్లో మనకి యంగ్ ఎన్టీఆర్ అంటే మనకు ఓల్డ్ ఎన్టీఆర్ నాన్న క్యారెక్టర్ అనమాట డ్యాన్స్ చేస్తున్నాడు మ్యూజిక్ బాగుంది నాకు నచ్చిందండి నిజం చెప్తున్నాను కదా కొంచెం ట్యూన్ మారింది ఇక్కడ మ్యూజిక్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మ్యూజిక్ ట్యూను సూపర్గా ఉంది నాకు నచ్చింది అది ఒక సాంగ్ అయ్యి ఉండొచ్చు సాంగ్ ఉన్నా కానీ నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది అంటే మ్యూజిక్ అనేది మనకు చూపించారు దీంట్లో ఫస్ట్ ట్రైలర్లో మనకు ఒక సాంగ్ ఉండింది కదా ద ఫియర్ సాంగ్ ఉంది కదా ఆ ఇయర్ సాంగ్ మ్యూజికే కొంచెం ప్లే చేశారు బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ప్లే చేశారండి బాగుంది ఇంకా లాస్ట్ మనకు ఎక్స్ మార్క్ వేస్తున్నాడు సో ఎక్స్ మార్క్ అనేది మన దేవర బ్రాండ్ అనమాట అది చూస్తే భయపడి వచ్చారు పూసేసుకోవాలా అంటే ఒక ట్రెండ్ మార్క్ లాగా సో అది చూస్తే వాళ్ళకి భయం అనేది వణుకుల్లో పుట్టేయాలా సో అందరు భయం భయం అంటున్నారు సో మన హీరో ఏ మాదిలో భయపెడతారో అది నేను చూడాలి భయపెట్టాలి అని కోరుకుంటున్నాను మనం కూడా క్లాప్స్ ఆ సీన్లు మనకి థియేటర్ నుండి వచ్చిన తర్వాత మనం అయితే మర్చిపోకూడదు అలాంటి సీన్లు ఉండాలా మళ్ళీ నేను టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ సినిమాకి పోవాలా అలాంటి సీన్లు ఉంటే మాత్రం నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తానండి నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా రివ్యూ పెట్టడానికే ట్రై చేస్తాను మనకు ట్వెల్వ్ ఏఎం షో పడుతున్నాయంట సో ట్రై చేస్తాను ట్వెల్వ్ ఏఎం షోకి అండ్ నెక్స్ట్ షాట్ చూసుకుంటే మనకు దేవరా అండ్ మనకు సేఫ్ అలీ ఖాన్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్స్ లాగా చాలా మంచిగా అయితే ఉన్నారు ఇక్కడైతే చూస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు సేఫ్ అలీ ఖాన్ వచ్చేసి నావీ ఆఫీసర్ని వేసైపోతున్నాడు మన దేవరా వచ్చేసి యాప్ వేసాడు అక్కడ ఒక లుక్ వేసాడు అండ్ లాస్ట్ డైలాగ్ వచ్చేసి దేవరా అడిగాడంటే మనకు చెప్పాడని అర్థం అంటే అడిగాడు కాదు చెప్పాడు ఇట్స్ ఏ ఆర్డర్ అంటే దేవరా అనేది జస్ట్ ఆర్డర్ వేస్తాడు మనకు మాటే శాసనం అన్నమాట సో ఈ డైలాగ్ అనేది మనకి ఇక్కడైతే చూపించారు అండ్ ఇంకో సీన్ కూడా ఉంది ఇక్కడ ఇంకో సీన్ ఏంటి అంటే మనకు యంగ్ ఎన్టీఆర్ అండ్ ఓల్డ్ ఎన్టీఆర్ అంటే నాన్న క్యారెక్టరు సో మనకు అక్కడ ఎదురొస్తున్న సీన్ అయితే ఒకటి ఉంది బట్ అక్కడ యంగ్ లుక్లో అయితే నాకు కనిపిస్తున్నారు ఎవరు ఫాదర్ క్యారెక్టరు సో ఆ సీన్ కొంచెం మెర్చి చేశారా లేకపోతే సేమ్ సీనా అన్న కొంచెం డౌట్ అయితే ఉంది బట్ మనకైతే అయితే ఇక్కడ ఎంగేంటిఆర్ అంటే సన్ అన్నమాట కొంచెం ఆశ్చర్యపడుతున్నాడు సో మేబీ ఆ ఇది ఉండొచ్చు ఎందుకంటే మనకు షాడో పడుతుంది కాబట్టి అది ఓల్డ్గా అయితే చూపిలేదు నార్మల్గానే ఉంది సో నేనేదో అనుకుంటున్నాను ఇంకా నాకు అది చిన్న క్లారిటీ అయితే అర్థం కాలేదు మీకే అనిపిస్తుందో కామెంట్ ప్రతి తెలియజేయండి మీకే అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నాకు ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఫస్ట్ ట్రైలర్ అండ్ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం అనాలిసిస్ చేసి అయితే నేనైతే కొంచెం స్టోరీ అయితే చెప్పాను ఇంకా స్టోరీ లేదు ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ట్రైలర్లోనే అర్థం అయిపోతుంది అరే ఇదిరా అని లేకపోతే కొరటాల శివ గారు ఏమైనా హిడెన్ మన కోసమైనా దాచిపెట్టుంటే మాత్రం అది చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంటుంది బట్ ట్రైలర్లో మాత్రం మనకైతే ఇదే ఇంకా నాకు అనిపించింది మొత్తం మీద అయితే షేర్ చేసుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ట్రైలర్ బాగానే ఉంది నిజం చెప్తున్నాను కదా పర్లేదు ఒకసారి థియేటర్లో పోయి చూడాలనిపించేటట్టే ఉంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మనకు క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయిందంటే ఆ అక్కడ వచ్చారు చూసుకోండి ఫ్యాన్స్ ఆ హాలే సరిపోలేదంట అయ్యా అంతమంది వచ్చారంట నిజం చెప్తున్నాను కదా ఏందయ్యా అంతమంది వచ్చేది ఏందయ్యా అది కాకుండా ఆ ఆడిటోరియం వచ్చేసి మనకు చుక్నా చు అయితే సో కుర్చీలు అనేది ఎరగొట్టేశారు ఇంకా చాలా అయితే చేశారు ఇంకా పోలీసులు వచ్చేసి వాళ్ళ వాళ్ళక్కడ కాకుండా మనకు ఈవెంట్ అనేది మనకు క్యాన్సిల్ అయితే చేసేసారు సో ఇంకా ఈవెంట్ అనేది మనకు అవుట్డోర్లో పెట్టినట్లయితే బాగుంటుంది ఇంకా మనకు ఉన్నది కొంచెం తక్కువ టైము ఆ కొంచెం తక్కువ టైంలో ఈవెంట్ అనేది మనకు ఎప్పుడు పెడతారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నా ట్రైలర్ అనాలిసిస్ అండ్ నా థీరీ మీకు ఎలా అనిపించింది నాకు అనిపించినది మీతో అయితే జెన్యున్గా అయితే షేర్ చేసుకున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి అండ్ ఇలాంటి వీడియోస్ నేను తెస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి ప్లీజ్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను టేక్ కేర్ బా ఇన్ సీన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్